हेलो फाउंडर्स अंदर की गुड ईवनिंग चूस्त जीके लुक्स ऑल इन वन तेलुगु चैनल ऐम प्राउड फाउंडर ऑफ आनपेसो आनपेसो ब्रांड एंबेसडर फ्रेंड्स को नॉइस वस्तु शॉप मुझे अंदर प्रशा फाउंडर्स एंकंटे चला चला इबंध पड़ती अर्थम कावटे गुर्तको प्रतीदा कंगार पड़े टेंशन पड़ने वाले ये उपयोग उड़ा मुदेना मनमान अपडेट इच्छा अपडेट पूर्ति चूँ पूर्ति चूड़क मध्य मध्य स्किप पद निम वीडियो ऐद निमशा चूस्ते दाट चाल रकल डाउट्स अभी वस्ता है एंकंटे मार्निंग पकन वाट्सअप पकनेमो टेलीग्राम इंको पकन यूट्यूब तेग वस्तना डाउट्स असल पैन कार्ड आधार कार्ड की एंक लिंक चेयली अंतमें इंकमेमो पैन कार्ड की इंका टाइम पार कदा अंजी इंकमार मेन इक गुर्तपेटे पैन कार्ड आधार कार्ड लिंक चेयरने गवर्नमेंट पेट रूल रेडोदी गवर्नमेंट चेपिंद मन चेयर अंत का मन कंपनी की चपिंदी का गवर्नमेंट चेपिंद चपड़ जरिए अलग इंका चाल मंदे इंटर मुंधी लेदा ना इंटर तरवा लेदा ना फेस सर कनपड़े ना मोबाइल नंबर लिंक अवे ना डेट आफ बर्थ तेड़ लेनी चला 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 डाउट वस्तना फाउंडर्स मुझे गुर्तपेटे नीन मार्न चपेन इनकम टैक्स अने दाटे मुझे चक्सको पैन कार्ड एना तरवा मन की पेर सर ऊर सर अभी तरवा विषया मुझे पैन कार्ड आधार कार्ड की लिंक अदा ओके लिंक अगर आलरे लिंक अनेक एम कंगार पड़ा प्रशा लिंक अवे अंत मत कंपलसरी अमौंट कटाली अभी इपड़कते रेपैना सर अमौंट कटाली गवर्नमेंट चप्पन रूल्स प्रकार मन की मुफ्ई मैं मारीो लेदने क्लारटी लेकिन मैक्सीम मुफ्ई फिस्ट इंका ईद रोज आर रोज चक्सको फ्रीये कदा फ्री को भयपड़ता अर्थम कावे चक्सको कुदरवर ट्रई ची एंटे फ्यूचर में मन पैन कार्ड तो प्रतीदी इंपारटेंट इपड़ी मन डबूल वेसकोलना तस्कना इनकम टैक्स जगह प्रती दा की मन की पैन कार्ड अने इंपारटेंटी अदोटेको रो पाइंटे मैं ऐसा चपम्म जी एंटे रूम मूडे आरोग्य उवरू चलोमाकंपर మళ్ళీ ఫీల్ అవుతారని చెప్పి నేను యాసర్ అప్డేట్స్ లో మన ఈ అప్డేట్ చెప్పలేదు బట్ మీ టెన్షన్ చూస్తుంటే నాకు ఎందుకో డౌట్ వస్తుంది కాబట్టి ఫౌండర్స్ ఒకటి ప్రశాంతంగా ఉండండి మీరు ఓవర్ కంగారు పడిపి అమ్మ ఏదో చేసేమన్నారు పాన్ కార్డ్ చేసేమన్నారు అన్న నేను ఇప్పుడు పరిగెట్టి పాన్ కార్డ్ చేసుకోవాలా నో కంగారు పడద్దు ముందు టెస్ట్ చేసుకోండి ముందు ప్రాసెస్ ఏం చెప్పా మనం టెస్ట్ చేసుకోమన్నాం ముందు వెబ్‌సైట్ లోకి వెళ్లి టెస్ట్ చేసుకోండి అలాగే ఓకేవైసి వస్తుంది మనకి నేనే చేసుకోవాలి నేనే చేసుకోవాలి నేనే చేసుకోవాలి నేను అందరికన్నా ముందు ఓకేవైసి చేసుకోవాలి అని కంగార కంగార పేరు ఒకటి ఊరు ఒకటి ఫోన్ నెంబర్ ఒకటి ఏది పడితే ఇచ్చేసి కేవైసీ చేసుకొని మళ్ళీ అయ్యో నా పేరు తప్పుపడింది అయ్యో నా ఊరు తప్పుపడింది అయ్యో నా ఫేస్ సరిగా కనబడట్లేదు ఇవన్నీ డౌట్స్ ఎందుకు ఫౌండర్స్ ఎందుకంటే ముందు ఓపిక ఉండాలి ఓపుకున్న తర్వాతే మనం ఏదైనా చేయాలి అలాగే ప్రతి ఒక్కరూ రోజుకి 10 నిమిషాలు పోగంటనే మెడిటేషన్ చేయండి ఎందుకంటే రిలాక్స్గా ఉండండి టెన్షన్ పడకద్దు మనకి ఇంకా ఏప్రిల్ నెలలోనే మనం కంపల్సరీ మంచి మంచి గుడ్ న్యూస్లు అలాగే ప్రతి ఒక్కరికి యాపిల్స్ వస్తాయని నేను ఆల్రెడీ మార్నింగ్ కూడా చెప్పడం జరిగింది 99% మనకైతే ఛాన్స్ ఏప్రిల్లోనే ఉంది నేను ఎప్పుడూ చెప్పలేదు ఈసారి మాత్రం పక్కాగా మన యాస్ సార్ చెప్పారు కాబట్టి నేను కూడా చెప్తున్నాను అన్నమాట మాక్సిమం మనకి ఏప్రిల్లోనే 99% ఉంటుంది కంపల్సరీ ఉంటుంది ఈసారి మాత్రం ఎటువంటి డౌట్ అయితే మనం పెట్టుకోవసలేదు అలాగే మీరు కంపల్సరీ మార్నింగ్ పూట వ్యాయామం చేయండి ఎక్సర్సైజ్ కుర్రాళ్ళే కానీ లేడీస్ కానీ ఎవరైనా కుదిరినంత వరకు ఎక్సర్సైజ్ చేసుకోండి లేదంటే మెడిటేషన్ అని చేయండి ఒక పావుగంట దీనివల్ల మీకు మైండ్ ఫ్రీ అవుతుంది అలాగే మీరు హెల్దీగా ఉంటారు యాక్టివ్గా ఉంటారన్నమాట అంతేగాని అనుమానాలతో డౌట్లతో ఇంకా చాలామంది స్కామ్లు స్కీములు అనేవి చాలా జరుగుతున్నాయి ఈ టెలిగ్రామ్ గ్రూపుల్లో ఏయో పిచ్చి పిచ్చి లింకులు పెట్టేసి ఈ కీబోర్డ్లో జాయిన్ అవ్వండి లేకపోతే ఇంకో దాంట్లో జాయిన్ అవ్వండి లేకపోతే ఇంకో దాంట్లో జాయిన్ అవ్వండి ఇలాంటివి కూడా జరుగుతున్నాయన్నమాట దయచేసి ఇలాంటి వేస్టీ మాత్రం మీరు ముచ్చట్లు పెట్టుకోవడానికి అయితే కాదు ఫౌండర్స్ ఇక్కడ ఏదైనా ఇంపార్టెంట్ అయితేనే టెలిగ్రామ్లో కానీ వాట్సాప్ గ్రూపుల్లో కానీ వాటిలో పోస్ట్ చేయండి మాక్సిమం ఇంకేదైనా మీకు చిన్న చిన్న డౌట్లు అయితే యూట్యూబ్లో కామెంట్ పెట్టండి ప్రతిదానికి మాక్సిమం రిప్లై ఇస్తాం అలాగని చెప్పి మీరు వీడియో చూడకుండా కామెంట్ పెడితే మాత్రం నేనేం చేయలేను దయచేసి అర్థం చేసుకోండి ప్రతిదీ మనకు ప్రాసెస్ అని ఆన్ ట్రాక్లో ఉన్నాయి అలాగని మీరు ఏది కంగారు పడాల్సిన లేదు ఎందుకంటే ఏ అప్డేట్ వచ్చినా సరే ఒకటి యాస్ సార్ కార్పొరేట్ వెబినార్లో వస్తుంది లేదా క్రిస్ జాన్సన్ సార్ కానీ రెడ్ రెఫరెన్స్ సార్ కానీ లేదా జూలీ మేడం కానీ ఎవరైనా సరే ఫేస్బుక్లో పోస్ట్ చేస్తారు అలాగే గుస్మందర్ దిలాన్ సార్ నుంచి మనకి టీమ్ ఛాంపియన్స్ వెబినార్లో కూడా మనకి అప్డేట్స్ వస్తాయి ఏదో రకంగా మీకు మెయిన్ అప్డేట్స్ వస్తేనే మీరు నమ్మాలి అంతేగాని ఎవరైనా ఏదో పెట్టేసి మీకు చెప్తే అది కరెక్ట్ కాదన్నమాట బ్యాక్ ఆఫీస్ ఫాలో అవ్వాలి అదేవిధంగా ప్రతిదీ అప్డేట్ ఎవరు కరెక్ట్గా చెప్తున్నారో చెక్ చేసుకోండి వాళ్ళు మాత్రం జాగ్రత్త ఫాలో అవ్వండి హిందీ యూట్యూబ్ ఛానల్ లింకులు కూడా మన తెలుగు గ్రూపుల్లో షేర్ అవుతున్నాయి
అవి ఫేక్ ఛానల్ కొన్ని ఉన్నాయి అంటే వారి కంటెంట్ తెలీదు ఏదో మీకు దాని మీద మనీ కంటెంట్ చేసండి $500 వస్తుంది $2000 వస్తుంది దాని మీద పెట్టగానే మీరు అలాంటివి కూడా పోస్ట్ చేస్తున్నారు ముందు మీరు సబ్జెక్ట్ తెలుసుకోండి సబ్జెక్ట్ తెలుసుకోకుండా వేస్ట్ వేస్ట్ పోస్ట్లన్నీ మీరు దాంట్లో పెట్టడం వల్ల చాలామంది ఫౌండర్స్ అయితే కన్ఫ్యూజ్ అవుతారన్నమాట అలాగే ఇక్కడ మనకు ఇంకోటి ఏంటంటే మెయిన్ ప్రతి ఒక్కరూ ప్యాకేజీల గురించి అయితే ఎటువంటి అమౌంట్ డీటెయిల్స్ అయితే రాలేదు దయచేసి ఎంత అమౌంట్ అంత అమౌంట్ అని ఎవరు చెప్పినా మీరు నమ్మద్దు కానీ గుర్తుపెట్టుకోండి మన యాస్తారు చెప్పారు కిడ్నీ అమ్ముకునేంత భారీగా అయితే ఉండవు కాబట్టి ప్రతి ఒక్కరు కట్టే విధంగానే ఉంటాయి అలాగని మీరు కంగారు పడి అప్పులు కూడా చేయాల్సిన అవసరం ఏమీ లేదన్నమాట ప్రతి ఒక్కటి వస్తుంది వచ్చినప్పుడు మేము చెప్తాము ఒకటి రెండు రోజులు లేట్ అయినా పర్లేదు ఫౌండర్స్ ఇక్కడ పోటీ పడద్దు ఓకేనా ఇక్కడ పోటీ పడి ఇబ్బంది పడద్దు ఎందుకంటే నేను కూడా మీకు చెప్పాలని ఒక ఆనందంతో ఆతృప్తితోనూ నేనైతే ఫౌండర్ మెంబర్షిప్ అంటే నేను మన ఓఎస్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు కూడా కంగారుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాను అనమాట దానివల్ల నేను కస్టమర్ కింద రిజిస్టర్ అయిపోయా దాదాపు 10 రోజుల దాకా నేను ఇబ్బంది పడ్డాను ఎందుకంటే ఎవరు ఏం చేయలేరు ఒకసారి మనం తప్పటడుగు వేసామంటే ఎవరు ఏం చేయలేరు మళ్ళీ 10 రోజులు ఆగిన తర్వాత మళ్ళీ మనకు కంపెనీ ఓటీపీలో తీసేసి వేరే ఆప్షన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను ఫౌండర్ కింద జాయిన్ అయ్యానమాట కాబట్టి ఏదొచ్చినా సరే కంగారు పడద్దు ఎందుకంటే మనం ఇప్పుడు ఓఎస్లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు కూడా ఫస్ట్లో కంగారు పడ్డాము ఏదో ఓఎస్లో రిజిస్ట్రేషన్ అంటే ఇంకా ఏదో ఉంటుందేమో చాలా కష్టపడాలేమో రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ భయపడ్డాం బట్ ఎటువంటిది లేదు ఫ్రీగా అందరూ జాయిన్ అయిపోయారు 99% మంది చాలామంది అయితే మన తెలుగు వాళ్ళు అయితే ఓఎస్లో రిజిస్టర్ చేసుకున్నారు ఇంకా 100-200 మంది మ్యాక్సిమం ఉండుంటారు ఎందుకంటే వాళ్ళు టైంలో చేసుకోలేదు అంటే కరెక్ట్ టైంలో వాళ్ళు చేసుకోలేదు రిలాక్స్ మోడ్లో ఎక్కువ రిలాక్స్ తీసుకున్నారన్నమాట వాళ్ళు యాక్టివ్గా ఉండాలి అలాగని చెప్పి కంగారు పడకూడదు ఓకేనా ఫౌండర్స్ ఇక్కడ యాక్టివ్గా ఉండాలి కంగారు పడకూడదు అలాగే నేను మొన్న చెప్పాను మీ అప్లైనర్ దగ్గర ఐడీస్ కానీ ఏమైనా ఉంటే దయచేసి మీరు తీసుకోండి వాడడం నేర్చుకోండి చదువు రాదు అని కారణాలు అయితే చెప్పొద్దు ఎందుకంటే చదువు రాపోయినా ప్రయత్నించండి ముందు ప్రయత్నించండి అప్పటికి అవ్వకపోతే అప్పుడు ఆలోచించండి ఎందుకంటే ఇది పెద్ద విజయం కాదు మీరు వాట్సాప్లో వీడియోలు లింకులు అన్నీ షేర్ చేస్తున్నారు మీరు ఇవన్నీ మీకు ఎవరు దగ్గర కూర్చోబెట్టి నేర్పించలేదుగా ఫౌండర్స్ ఎవరు తప్పుగా అనుకోవద్దు ఏది పక్క వాళ్ళు నేర్పించరు మనమే చూసి నేర్చుకోవాలి కుదిరినంత వరకు అలా నేర్చుకుంటేనే మనం ఎదగగలమాట లేదంటే మన ఎదుగుదలకి మనమే ఆనకట్ట అనేది చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మీ ఐడియాలు మీరు ఓపెన్ చేసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి కుదరపోయినా సరే ఏదో రకంగా ట్రై చేయండి ఒక రోజు కొత్త 2 రోజులు కొత్త 4 రోజుల తర్వాత మీరే నాకు వచ్చేసింది నేను నేర్చుకున్నానని చెప్తారు ఎందుకంటే ఫ్యూచర్లో మీరు అమౌంట్ అనేది దాంట్లో వేయాల్సి ఉంటుంది అమౌంట్ తీసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ పక్క వారి మీద ఆధారపడితే వాళ్ళు బ్యాంక్ అకౌంట్లోదే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు కానీ మీ అకౌంట్లోకి చేయరు కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి ఈ వీడియో చాలామంది అయితే కంగారు పడుతున్నారని చేయాల్సి వచ్చింది అసలు లెక్క అయితే చేయకూడదు అనుకున్నా బట్ ఏంటంటే చేయాల్సి వచ్చింది కాబట్టి అందరూ రిలాక్స్ మోడ్లో ఉండండి కేవైసీల గురించి కానీ ప్యాకేజీల గురించి కానీ ఇన్కమ్ గురించి కానీ ప్రతిదీ మీకు అప్డేట్లు వస్తూనే ఉంటాయి రిలాక్స్గా ఉండండి కంగారు అయితే ఎవరు పడదు ఓకేనా ఫౌండర్స్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఎవరికైనా ఇబ్బంది పెట్టుంటే సారీ అలాగే మీకు ఈ వీడియో ఇంట్రెస్ట్గా అనిపిస్తే దయచేసి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి వీడియోకి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫౌండర్స్ ఆల్ ఆఫ్ యూ గుడ్ బై మరో కొత్త అప్డేట్లో మళ్ళీ కలుద్దాం.